పేదపూడి మండలం పెద్దాడలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పేదపూడి మండల నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసం 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం సంక్షేమానికి ఆద్యం పోసిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 26వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. తెలుగు జాతి కీర్తి పతాకని ప్రపంచానికి తాటి చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా పురాణ పాత్రలు అవనివ్వండి, సాంఘిక పాత్రలు అవనివ్వండి, చారిత్రాత్మకం జానపదం పాత్రలో తనదైన శైలిలో నటించి తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మహోన్నత నటుడు నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన చరిత్రకారుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఆనాడు అవిభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా నిలిచి మరి పేదలందరికీ పక్కా గృహ నిర్మాణం, 2 రూపాయలకే కిలో బియ్యం, చీరా దోవతి పథకాన్ని అమలు చేసి సంక్షేమ కార్యక్రమాలకు ఆద్యుడిగా నిలిచిన మహానుభావుడు. ఆయన 26వ వర్ధంతిని ఈరోజు తెలుగు ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. వారి స్ఫూర్తిగా మరలా ఈరోజు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే దిశగా ప్రతి తెలుగువాడు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.